హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ సహిత ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ తయారు చేసుకుందామండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి సపరేట్ కర్రీ కూడా ఏం అవసరం ఉండదు మనకు రైస్లోనే కర్రీ కూడా వచ్చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఇది ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే మీకు రెస్టారెంట్లో ఉన్నది కూడా నచ్చదండి మీరే ప్రిపేర్ చేసుకొని తింటారు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చేసుకోబోయే ముందు మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా చికెన్ తీసుకొని ఇట్లా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయించుకోండి బిర్యానీలోకి చిన్న చిన్న ముక్కలు అంత టేస్టీగా ఉండవండి బాగోదు ఇట్లా కొంచెం పెద్ద ముక్కలు బిర్యానీలోకి అని చెప్తే కట్ చేసి ఇస్తారు వాళ్ళు ఇట్లా నీట్గా క్లీన్ చేసుకొని వాటర్తో టూ 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 త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఇట్లా నీట్గా పెట్టుకోండి ఇప్పుడు దీనిలో చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను నాకు సరిపోయింది అలాగే కారం కూడా ఒక స్పూన్ వేసుకున్నానండి ఎక్కువ కారం వేసేస్తే రైస్ అంత టేస్ట్గా రాదండి చూసుకొని వేసుకోండి అలాగే కొంచెం పసుపు పసుపు కూడా చిటికెడు వేసుకోండి సరిపోతుంది ఎక్కువ వేసేసారంటే మాత్రం బిర్యానీ కూడా పసుపు స్మెల్ వస్తూ ఉంటుంది జాగ్రత్త అలాగే ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా పౌడర్ దీంట్లో మీరు బిర్యానీ మసాలా కూడా వేసుకోండి ఏం కాదు నేను గరం మసాలా ఒక్కటే వేశాను అందరి దగ్గర బిర్యానీ మసాలా ఉండదు కదా అందుకని అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక పది పదిహేను ఆకులు పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి ఆకులు ఆకులుగా కనిపిస్తే బిర్యానీ చూడడానికి బాగోదు కదా అందుకని అలాగే నేను గరిటెతో వేస్తున్నానండి పెరుగు రెండు గరిటెలు వేసాను అంటే దాదాపు ఒక నాలుగు ఐదు స్పూన్లు వస్తుంది ఫ్రెష్గా ఉన్న పెరుగైనా పర్లేదు పుల్లగా ఉన్నా కూడా ఏం కాదు టేస్టీగానే ఉంటుంది మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి ఒక ఐదు స్పూన్లు నాలుగు నుంచి ఐదు స్పూన్లు పెరుగు వేసాను హాఫ్ కేజీకి వేసాను ఇట్లా మొత్తం నీట్గా కలుపుకొని మొత్తం మసాలా మనం వేసుకున్న పెరుగు మసాలా అంతా ముక్కలుగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక రెండు పచ్చిమిరపకాయలు తుంచుకొని ఇట్లా పెద్ద ముక్కలుగానే హాఫ్కు తుంచుకొని వేసుకోండి అలాగే మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి కారం ఎక్కువ వేసేస్తే ఏంటంటే రైస్ ఫ్లేవర్ బాగోదనమాట తినేటప్పుడు కారంగానే అనిపిస్తూ ఉంటుంది ఇట్లా మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుంది అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి బయట తెచ్చినవి కాదండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి ఇవి మనం డీప్ ఫ్రై అయినా చేసుకొని ఎర్రగా వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకొని అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేకపోతే మనం తాలింపుకు తీసుకుంటాం కదా నూనె అట్లాగా కొంచెం నూనెలోనైనా మనం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వచ్చే వరకు వేయించుకొని తీసుకోవచ్చు నేనైతే తాలింపు వేసుకునేటట్లే వేసుకొని ఫ్రై చేసుకున్నానండి చాలా బాగా వచ్చింది నాకు మీరు ఎలాగైనా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇది మీరు డీప్ ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ ఆ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేనైతే మామూలుగా తాలింపు లాగా చేసుకున్నాను కాబట్టి నా దగ్గర ఆయిల్ లేదు ఇప్పుడు దీన్ని కూడా మొత్తం మొత్తం కలిపేసుకోండి చికెన్గా పట్టేటట్టు మొత్తం కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో దీనిపైన మూత పెట్టేసుకొని ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఫ్రిజ్లో పెడితే ఏమవుతుందంటే ముక్క బాగా ఊరుతుంది మసాలా అంతా ముక్కకు పడుతుంది బిర్యానీ చాలా టేస్ట్గా వస్తుంది మీరు ఓవర్ నైట్ పెట్టుకున్నా కూడా పర్లేదు ఇప్పుడు మనం కూర ప్రిపేర్ చేసుకోబోయే ముందు ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకొని ఇంక కర్రీ రెడీ చేసుకుందాం ముందుగా మనం చికెన్ ఉడికించుకుందాము దానికి కానీ అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకొని హీట్ చేసుకోండి నేను ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటే అది వేసానండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది బిర్యానీ ఫ్లేవరు అందుకని నేను అది వేసాను కొంచెం ఉంటే నేను డీప్ ఫ్రై చేసుకోలేదు కదా నా దగ్గర కొంచెమే ఉంది ఇంకా తర్వాత ఇంకొక స్పూన్ ఆయిల్ కానీ వేసుకోండి నెయ్యైనా వేసుకోవచ్చు ఏం కాదు అది హీట్ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకున్న చికెన్ మొత్తం దాంట్లో వేసేసుకోండి గిన్నె మొత్తం తుడిచేసి నీట్గా ఆ మసాలా అంతా వేస్ట్ పోకుండా మొత్తం వేసేసుకొని ఇప్పుడు ఆయిల్లో మొత్తం కలిపేసుకోండి ఆయిల్ అంతా చికెన్కి పట్టేటట్టు మొత్తం కలిపేసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్లో కూడా ఆయిల్ వేసుకున్నాము అలాగే ఇప్పుడు తాలింపులో కూడా ఆయిల్ వేసుకున్నాము ఇట్లా మొత్తం నీట్గా తిప్పేసుకొని కలిపేసుకొని ఒకసారి దీని మీద ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ముక్క బాగా ఉడికి దాంట్లో వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకుందాం ఈలోపు చికెన్ ఉడికేలోపు మనం రైస్ కూడా ప్రిపేర్ చేసుకుందాము బిర్యానీ తయారు చేసుకోబోయే ఒక అరగంట ముందు మనం రైస్ నానబెట్టుకోవాలండి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు నార్మల్ రైస్ అయినా కూడా తీసుకోవచ్చు ఫ్లేవర్లో ఎలాంటి మార్పు ఉండదు అదే టేస్ట్ వస్తుంది ఇట్లా ఒక అరగంట పాటు రైస్ను నానబెట్టుకోండి ఇప్పుడు రైస్ను ఉడికించుకోవడానికి కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోండి నేను హాఫ్ కేజీకి కొంచెం తక్కువగా రైస్ తీసుకున్నాను అందుకని నేను ఒక టూ లీటర్స్ వరకు వాటర్ తీసుకున్నాను అనమాట మీ దగ్గర ఏ మసాలా అవైలబుల్గా ఉంటే ఆ మసాలా దినుసులు అలాగే వేసేసుకోండి సాల్ట్ కూడా వేయండి సాల్ట్ ఎలా ఉండాలి అంటే వాటర్ మనం టేస్ట్ చేస్తే మనకు సాల్టీ సాల్టీగా తగలాలి వాటర్ అలా అయితేనే మనకు బిర్యానీ చప్పగా లేకుండా టేస్ట్ బాగా వస్తుంది వాటర్ టేస్ట్ మాత్రం చెక్ చేసుకోండి వాటర్ సాల్టీగా ఉంటేనే మనకు బిర్యానీ స బిర్యానీలో సాల్ట్ మంచిగా సరిపోతుందనమాట ఇప్పుడు రైస్ ఉడికే లోపు ఒకసారి కర్రీ చూసుకుందాము చూడండి మంచిగా వాటర్ అంతా బయటకు వచ్చేసి ఉడికిపోయింది మ్యాక్సిమం దాదాపు ఉడికిపోయినట్టే ఇంకా టూ మినిట్స్ ఉడికించుకుంటే బాగా మె ముక్క కూడా మెత్తగా అయిపోయి మంచిగా ఉడుకుతుందనమాట ఇంకా దీన్ని ఇంకా మూత పెట్టేసుకొని ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకుందాము ఇప్పుడు రైస్ చూద్దాము ఎంతవరకు వచ్చిందో రైస్ కూడా ఉడికిపోతే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా కింద నుంచి బాయిల్ అవుతూ వస్తుంది బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మాత్రమే రైస్ వేయండి అప్పుడే రైస్ పాడైపోకుండా విరిగిపోకుండా మెత్తగా అయిపోకుండా వస్తాయి ఒకసారి మసాలా అంతా వాటర్లో తిప్పేసుకొని చూడండి వాటర్ కలర్ కూడా మారిపోయింది కదా మసాలా అంతా వాటర్కి పట్టేసింది ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న బియ్యము నానబెట్టినవి ఇప్పుడు వాటర్లో వేసేసుకుందాము వాటర్లో మొత్తం వేసేసుకోండి నీళ్లు ఎక్కువైనా కానీ ఏమీ కాదు మనం రైస్ని వడకట్టుకుంటాం ఉడికిన తర్వాత అందుకని రైస్ ఎక్కువే తీసుకోండి రైస్కి వాటరు చూడండి మంచిగా బాయిల్ అయిపోతున్నాయి కదా ఇవి బాయిల్ అయ్యి రైస్ మనకు రెడీ అయ్యి వెళ్ళిపోయే లోపు ఇంకొకసారి చికెన్ని చూసుకుందాము ప్రిపేర్ అయిపోయిందేమో ఎస్ బాగా ప్రిపేర్ అయిపోయిందండి వాటర్ అంతా పోయి ముక్క కూడా బాగా ఉడికిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఆయిల్ పైకి వచ్చేసిందంటేనే అర్థం మనకి ముక్క బాగా మెత్తగా ఉడికిపోయిందని ఇప్పుడు దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనం రైస్ ప్రిపేర్ అయిపోగానే మనం ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒకసారి రైస్ చూద్దాము బాగా ఉడుకుతుంది కదా రైస్ రైస్ ఒకసారి చెక్ చేసుకోండి మనం మెతుకు పట్టుకొని చూస్తే మెత్తగా ఉండకూడదు ఎయిటీ పర్సెంట్ వరకే ఉడకాలి మెతుకు పట్టుకొని చూడండి ఇట్లా విరగాలి మెతుకు మెతుకు ఇట్లా విరగాలి కానీ మెత్తగా రాకూడదు మెత్తగా వచ్చిందంటే మొత్తం బిర్యానీ అంతా పేస్ట్ పేస్ట్ అయిపోతుందండి జాగ్రత్తగా చూసుకోండి ఈ రైస్ మనకి ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి త్వరగా ఉడికిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ కాగిన నీళ్ళల్లో వేస్తాం కాబట్టి ఉడికిపోతుంది ఇప్పుడు రైస్ కూడా మనం తీసేసి పక్కన పెట్టేసుకుందాము ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది కర్రీ కూడా మనకు ఆల్రెడీ ముందే ఉడికిపోయింది కదా ఇంకా దానిపైన మనం ఇప్పుడు మనకు రెడీ అయిన రైస్ని ఇట్లా జల్లెడతో తీసుకొని వాటర్ రాకుండా ఇట్లా వేసేసుకోండి మొత్తం చికెన్ పైన నేను స్టవ్ ఆన్ చేయలేదండి ఇప్పుడు చికెన్ కర్రీ పెట్టిన బౌల్ కింద మంట లేదు ఇప్పుడు మొత్తం రైస్ ఇట్లా వేసేసుకోండి మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ అంతా మీరు కర్రీ వేరే బౌల్లోకి తీసుకొని కూడా మీరు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి బిర్యానీ చేసే రైస్ అడుగు మాత్రం గిన్నె అడుగు మాత్రం చాలా మందంగా ఉండాలి అది చెక్ చేసుకోండి నాకు ఆల్రెడీ నేను చికెన్ ఉడికించుకున్న గిన్నె నాకు మందంగానే ఉంది నాన్ స్టిక్ గిన్నె అందుకని నేను దానిలో ప్రిపేర్ చేసుకుంటున్నాను మీకు కనుక పల్చట గిన్నె ఉంటే మాత్రం అడుగున మనం చపాతీ కాల్చుకునే పెనం ఉంటుంది కదా అది పెట్టుకొని దానిపైన గిన్నె పెట్టుకోండి బిర్యానీ గిన్నె ఇప్పుడు రైస్ అంతా వేసేసుకున్నాము దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇందాక చికెన్లో సగం వేసానండి ఇప్పుడు సగం వేసాను ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు పుదీనా ఆకులు ఒక పది పదిహేను ఆకులు వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి ఎక్కువ వేసేసుకుంటే ఆకులాకులుగా ఉంటుంది బిర్యానీ మొత్తం టేస్ట్ ఉండదు కొంచమే వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర తురుము కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి అవాయిడ్ చేయొద్దు అలాగే కొంచెం మసాలా వేసుకోండి పైన మీరు బిర్యానీ మసాలా కానీ గరం మసాలా కానీ ఏదైనా వేసుకోవచ్చు కొంచెం ఒక పావు స్పూన్ అయితే సరిపోతుంది అలాగే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేస్తే మీరు పేరుకున్న నెయ్యి వేసినా కానీ మనం మళ్ళీ ఈ హీట్ హిట్ చేసుకుంటాం కాబట్టి బిర్యానీ ఉడికించుకునేటప్పుడు కరిగిపోతుంది అలాగే ఇది ఆప్షనల్ అండి ఎల్లో కలర్ ఫుడ్ కలర్ నేను ఎల్లో కలర్ ఉంటే బాగుంటుందని వేశాను కొంచెం ఒక చిట్టికెడ్ ఎల్లో కలర్ని వాటర్లో కలుపుకొని ఇట్లా వేసుకోండి బిర్యానీ మనకి రెస్టారెంట్లో ఎట్లా కనిపిస్తుందో సేమ్ అట్లానే కనిపిస్తుంది మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నా కానీ పువ్వు కొంచెం వేడి పాలల్లో వేసి కరిగించుకొని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకోండి మీరు పెట్టే మూత టైట్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఆవిరి కొంచెం కూడా బయటికి రాకూడదు టైట్గా ఉండాలి నాకు ఈ మూత టైట్గా ఉంటుందండి నేను పెట్టిన బౌల్కి అందుకనే నేను ఏమీ యూజ్ చేయట్లేదు పక్కన హోల్ ఉంది కదండి మూతకి ఆ హోల్ కూడా నేను క్లోజ్ చేస్తున్నాను టిష్యూ పేపర్ ఒకటి తీసుకొచ్చి దాని మీద పెట్టేస్తాను దాని లోపల కొంచెం కూడా ఆవిరి బయటికి రాదు మీ కనుక టైట్గా ఉండే మూత లేకపోతే మీరు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ కలుపుకొని ఈ మూత చుట్టూ అంటిచ్చేసుకోండి గిన్నెకి మూతకి మధ్యలో పెట్టేసి అంటిచ్చేసుకోండి కొంచెం కూడా ఆవిరి బయటికి రాదు పైన ఏదన్నా బరువు పెట్టుకోండి నాకైతే మూత టైట్గా ఉంటుంది కాబట్టి నేను ఎలాంటిది చేయలేదు ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల వరకు మూత తీయొద్దు లో ఫ్లేమ్లోనే అలాగే ఉడికించుకోండి మీకు మందంగా ఉండే గిన్నె లేకపోతే చపాతీ పెనం మీద పెట్టుకొని చేసుకోండి చూడండి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నాను మనం వేసిన లీఫ్లు కూడా బాగా కలర్ మారిపోయాయి కదా బాగా ఉడికింది ఇప్పుడు ఇది ప్రిపేర్ అయిపోయింది మొత్తం ఒకసారి చెక్ చేద్దాము కింద నుంచి తీసి రైస్ ఎలా వచ్చింది ఏంటి అని చూడండి చెక్ చేస్తున్నాను చూడండి ఎంత పొడి పొడిగా నీట్గా కలర్ఫుల్గా వచ్చిందో చూస్తున్నారు కదా ఇది ఎక్కువ కదిలించుకోకండి మీరు ఎప్పుడైతే సర్వ్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోండి ఇప్పుడు నేను సర్వ్ చేసి చూపిస్తాను చూడండి ఒక సైడ్ నుంచి మాత్రమే తీసుకోండి గ్రేవీ కూడా వచ్చింది చూసారా మనకి అడుగున్న కర్రీ ఉంది కదా దాంట్లోంచి గ్రేవీ కూడా వచ్చేసింది పీసెస్ కూడా నీట్గా వచ్చేసాయి కదా ఒక్కటి కూడా నలగకుండా రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగుంది చూడండి ముక్క కూడా మంచిగా ఉడిగిపోయింది ఇట్లా తగానే తునిగిపోయింది చూసారా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది బేసిక్ బిర్యానీ మాత్రమే మనం ముందు ముందు ఇంకా రకరకాల బిర్యానీస్ కూడా ప్రిపేర్ చేసుకుందాము చూడండి రైస్ కూడా పొడి పొడిగా ఎంత నీట్గా ఉందో దీనికి కర్రీ కూడా అవసరం లేదండి ఒక్కసారి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మీరు కేజీ చికెన్ తీసుకుంటే హాఫ్ కేజీ రైస్ తీసుకోండి ఇంకా వేరే కర్రీ ఏమీ అవసరం లేదు కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ ఎలా ఉందో ప్రిపేర్ చేసుకొని నాకు కూడా చెప్పండి